డోన్ పట్టణానికి చెందిన భాగ్యమ్మ మరికొంతమంది మహిళలు తెలిపిన వివరాల ప్రకారం గత 20 సంవత్సరాల క్రితం కోట్ల సుజాతమ్మ నగర్లో మమ్మల్ని లబ్ధిదారులు గుర్తించి గతంలో ప్రభుత్వ అధికారులు అక్కడ స్థలాలు ఇప్పిస్తామంటూ మాట ఇచ్చి చివరికి ప్రభుత్వాలు మారుతున్నా తమకు న్యాయం చేయడం లేదని ఇప్పుడున్న వైసీపీ ప్రభుత్వం ఏర్పడ్డాక కొందరు బడా వైసీపీ నాయకులు అధికారుల అండదండలతో నకిలీ పట్టాలను సృష్టించుకొని ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా స్థలాలను కబ్జాలు చేస్తున్నారని అసలైన లబ్ధిదారులైన మేము స్పందనలో మాకు ఇంటి వసతిని కల్పించాలని కలెక్టర్ అర్జీ సమర్పించగా కలెక్టర్ అప్పట్లో స్పందించి డోన్ తహసీల్దార్ అయిన నరేంద్రనాథ్ రెడ్డికి అన్ని అర్హతలు ఉన్నట్లయితే వీరిని లబ్ధిదారులుగా పరిగణించి స్థలాలను వీరికి కేటాయించేలా చర్యలు తీసుకోమని చెప్పగా డోన్ ఎమ్మెల్యే ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కూడా ఎంఆర్ఓకు వీరికి ప్రభుత్వ స్థలాన్ని కేటాయించమని చెప్పారని దీనిని అప్పట్లో ఎంఆర్ఓ మాకు అన్ని విధాలుగా ప్రభుత్వం తరపున అందవలసిన స్థలాన్ని నేను తప్పకుండా అందే విధంగా చూస్తానని గత 4 నెలలుగా చుట్టూ తిప్పుకొని తీరా ఇప్పుడు మాకు న్యాయం చేయకపోగా అధికార పార్టీ నాయకులతో తోతసుగా ఇన్ని రోజులు వంతన పలికాడని వారు ఆపోయారు.